హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు నేను షేర్ చేస్తున్న రెసిపీ వచ్చి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పుదీనా పచ్చడి అండి ఈ పుదీనా చట్నీ దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఏదైనా రోటీతో కానీ లేదా పూరితో రైస్తో కూడా వేడివేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని తిన్నామంటే ఈ మింటు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పుదీనాను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జలుబు తగ్గే అవకాశం ఉంటుందండి దానితో పాటు జీర్ణశక్తిని పెంచడానికి మరియు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా ఈ పుదీనా అనేది మన బాడీకి చాలా బాగా యూజ్ అవుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ పుదీనా పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి ముందు ఒక బౌల్లోకి యాభై గ్రాముల వరకు చింతపండును వాటర్తో బాగా కడిగి ఇంకా కొన్ని మంచినీళ్ళను యాడ్ చేసుకొని పక్కనుంచుకోవాలండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా ధనియాలను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ దినుసులన్నీ మనకు కావాల్సినట్టుగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పదిహేను ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలను కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు మనకు కావలసినట్టుగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్లోకి కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ప్యాన్లోకి ఒక చిటికెడు మెంతులను కూడా యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఇందాక దినుసులను ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పుదీనాకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ పుదీనాను బాగా ఫ్రై చేసుకోవాలండి పుదీనా మనకు కావలసినట్టుగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న మిరపకాయలను దినుసులను యాడ్ చేసుకొని పది పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి పుదీనాను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండును వేసి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మెత్తని పేస్ట్ లాగా ఈ పుదీనా మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లోకి ఇంకో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసి అవి వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసి అవి కూడా బాగా వేగాక కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకొని అవి చిటపటమన్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు మొత్తం ఆ పుదీనా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు మొత్తం పుదీనా పచ్చడితో పాటు బాగా కలిసేలాగా కలుపుకొని ప్రిపేర్ అయిన పుదీనా పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అంతేనండి టేస్టీ అండ్ సింపుల్ హెల్దీ పుదీనా పచ్చడి సింపుల్గా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పుదీనా పచ్చడి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పుదీనా పచ్చడి మనకి నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే ఈ ఒక్క పుదీన పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తామండి వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కనుక తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పుదీనా పచ్చడిని ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువగా టైం పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఈ పుదీనా పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి కనుక ఈ పుదీన పచ్చడిని ప్రిపేర్ చేశామంటే వారం నుంచి పది రోజుల పాటు నిల్వ ఉంటుందండి అన్ని జనరేషన్స్ వాళ్ళు కూడా ఈ పుదీన పచ్చడిని చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేసి మీరే చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ